అయ్యా నమస్కారం నమస్కారం అయ్యా తమరణ సంగతి మర్చిపోయారు ఎంత మాట డబ్బు సద్దుబాటు కా గాని లేకపోతే నీకు తప్పకుండా కబురు చేసేవాడిని అయ్యా పేపర్తో నోట్లు కాల దోషం పడతాయి బాబు కాల దోషం నోట్లకే గాని నా నోటి మాట కాదు చెట్టి నిజమేనా అనుకోండి తమరు అడిగినప్పుడు అలా డబ్బు ఇస్తూనే ఉన్నాను రెండో కంటి వాడికి తెలియదు ఒక్కసారైనా ఒక రూపాయి చెల్లు వేయలేదు నిజమే నీ అప్పు తీరే మార్గం ఆలోచించకపోవడం నాదే పొరపాటు నీ అప్పు తీరేదాకా నా పొలాలన్నీ నువ్వే పండించుకో అలా అని పత్రాలు రాసి తీసుకురా సంతకం పెడతాను తమరు మహానుభావులను ఎరిగిన వాడిని గనక స్వాధీన తనకా పత్రం తయారు చేయించుకొచ్చాను సరే పద సంతకం పెడతాను మా ఇంట్లో మీకు సదుపాయాలు సక్రమంగా జరుగుతున్నాయా సర్వసంగ పరిత్యాగులం మాకు సదుపాయాలతో పనేమిటి సత్యం సెలవిచ్చారు స్వామి స్వామి ఒక సందేహం ఏమిటది తమకు బంగారం తయారు చేసే విద్య తెలుసును అని రాఘవాచార్యుల వారు సెలవిచ్చారు అసలు లోకంలో అటువంటి విద్య ఉన్నదా స్వామి ఉన్నది ఉంటే ఆ విద్య గురించి కొంచెం వివరిస్తారా అది పరమ రహస్యం అయినా నీకు వివరిస్తాను ధన్యోస్మి పూర్వపు యుగములలో స్పర్శవేది అనే విద్య వలన ఇనుమును బంగారంగా మార్చేవారు కలియుగంలో స్పర్శవేది లేదు ఆదిశేషుల వారు ఒక భక్తునికి స్వర్ణముఖి అనే విద్య వలన బంగారాన్ని తయారు చేసే విధానాన్ని ఉపదేశించారు ఆ భక్తుడు చాలా కాలం బంగారాన్ని చేసి చేసి విసికి యోగులలో కలిసిపోయాడు కొందరు యోగులకు ఆ మంత్రాన్ని ఉపదేశించి తనువు చాలించాడు ఆ యోగులలో ఒక యోగి నాకు గురువు వారు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించారు మంత్రం పునశ్చరణ పూర్తి కానందువలన ఆ మంత్ర ఫలితం నాకు ఇంకా దక్కలేదు ప్రస్తుతం నేను ఏవో కొన్ని పసరుల సహాయంతో మాత్రమే బంగారాన్ని తయారు చేయగలుగుతున్నాను ఈ పరమరహస్యం ఎవరికీ తెలియకూడదు సుమా ఎంత మాట తమ ఆదేశాన్ని ధిక్కరిస్తానా ఆ పసరేమిటో బంగారం తయారు చేసే విధానమేమిటో తమరు కొంచెం సెలవిస్తే వంశక్షయమవుతుంది మమ్మల్ని ప్రసన్నుల్ని చేసుకున్న భక్తులకి మేమే తయారు చేసి ఇస్తాం మహాప్రసాదం తమదయే సువర్ణం నువ్వు తెచ్చిన వెండి బంగారాలేవి ఇవిగో స్వామి చేయి సాచి స్వీకరిస్తే దానం పట్టినట్టు అవుతుంది అక్కడ ఉంచు మన్నించాలి తీసుకునిరా
స్వామి. వెండి బంగారాలు యావత్తు ఇందులో ఉన్నాయి. ఒక్క నా భార్య మంగళసూత్రం తప్ప. రుక్మిణి పెళ్లికి అయిన ఖర్చులు ఇచ్చిన సంభావనలతోనూ అతిథుల్ని ఆశ్రితుల్ని ఆదుకోవడం మూలంగాను మా బావ దామోదరయ్య చేసిన అప్పులు తీర్చడం మూలంగాను ఆర్థికంగా బాగా చితికిపోయాను. పైకి ఏదో డాంబికంగా నెట్టుకొస్తున్నానే కాని అప్పులు బాగా పెరిగిపోయాయి. తమరు దయతో ఈ వెండిని కూడా బంగారం కింద మారిస్తే నన్ను ఒడ్డున పడేసిన వారవుతారు స్వామి. పరిశుభ్రమైన అరిటాకును తెచ్చుకో. స్వామి, నేను వేమగిరి కొండకు పోయి ఈ జోలి నిండా పసరు పిండడానికి స్వర్ణముఖి పత్రాలు తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి దీన్ని కాపాడుతూ ఉండు. జాగ్రత్త సుమా. చిత్తం స్వామి.
అమ్మగారు ఇది నా తోటలో పండింది పిల్ల తినడానికి తీసుకొచ్చాను ఒరేయ్ సమయానికి దేవుళ్ళా వచ్చావు ఓ చిన్న పని చేసి పెట్రా ఈ గాబు పట్టుకెళ్ళి అమ్మైనా సరే తాకట్టు పెట్టైనా సరే ఎంతోస్తంత పట్రారా అమ్మగారు మందం తెలియకూడదు సుమా త్వరగా రారా నారాయణమూర్తి గారు రండి మరి నేను వెళ్ళొస్తానండి ఉండబయ్యా నీతో మాట్లాడాల్సిన పని ఉంది మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి చెప్పండి కొంచెం లోపలికి వస్తారా మన మధ్య రహస్యాలు ఏమిటండి అడగండి పర్వాలేదు అడగండి అడగడానికే ఉంది వస్తా అప్పుడడానికి వచ్చుంటాడు అదో పెద్ద రహస్యం అలాగండి ఏదో పనుందనోగా వెళ్ళిరా నగలజాడే ఏమన్నా తెలిసిందేమో అడగరాదటే ఏమండి ఆ స్వామీజీ జాడ ఏమైనా తెలిసిందా నగల మీద మమకారం పెరిగిందా నా మీద గౌరవం తరిగిందా తల చెడిన పెద్ద పిల్ల పెళ్లి కావలసిన చిన్న పిల్ల మగ పిల్లవాడు కళ్ళ ముందు మసలుతుంటే ఉండబట్టలేక నోరు చారాను నాకు బంగారం ఎందుకండి మీకన్నా నాకు బంగారం ఎక్కువ నేను లావుకింతయులేతు ధైర్యముగిలోలం పయ్యడి ప్రాణంబులను తావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనుగుంట శన్ శ్రమం పయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం పెరుగ మణింపందగుతీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు పత్రాత్మక వివాహం జరిపింకా 16 రోజులు పండగైనా కాలేదు నాకు శుభం కాదు కదా అండి ఇటువంటి విషయాల్లో ప్రవేశించడానికి అంత దైవేచ్ఛ ఏం చేయగలమో మీరు చెప్పండి నాయన రాజశేఖర్ నీకు వచ్చిన కష్టం తలుచుకుంటే కడుపు చెరువైపోతుంది అన్నపూర్ణ లాంటి తల్లి శుభమ్మ తల్లిని నా భుజాల మీద మోసి అదృష్టం లేకుండా నా భార్య అక్కడ నెల నిండి కూర్చుంది
నెలలో నీకు ఇంకా భారంగా ఉండడం భావ్యం కాదు. దారి ఖర్చుల గురించి ప్రస్తావించడానికి కూడా నోరు రావటం లేదు. ఎవరు రావడం లేదు, ఏవేవో సాకులు చెప్తున్నారు. సరే, పక్క వీధిలో గంగాధరం గారి దగ్గరికి వెళ్ళి ఎవరినైనా కిరాయికి మనుషులను చూడమను, డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పు. కాటికి కాష్టాలు తీసుకువెళ్ళడానికి కూడా మనిషి కావాలిగా, ఎవరినైనా చూడమను. ఇన్నేళ్లుగా ఈ ఇంటితో నీకున్న సంబంధం ఈనాటితో సరి. చేసి భోజనానికి లేవండి. ధవిలేశ్వరానికి మనకి రుణం తీరిపోయింది. ఈ ఇల్లు 500 రూపాయలకి తాకట్టు పెట్టేశాను. అప్పులు తీర్చగా 110 రూపాయలు మిగిలాయి. పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేదు. ఇంట్లో మిగిలిన పాత్ర సామాను రాజమహేంద్రవరంలో మా తమ్ముడింట్లో పెట్టేసి అందరం కాశీపోయిందాం. తర్వాత